ఈ రోజు ఇతని ఉన్మాదంతో చాలా దుర్మార్గంతో రాష్ట్రాన్ని పతనావస్థ తీసే పరిస్థితికి వచ్చాడు నిన్న చూశాడు మా విలేజ్లో మీటింగ్ పెట్టి అక్కడి నుంచే మూడు రాజధానులకి సహకారం వస్తుందండి ప్రజాభిప్రాయం వస్తుందంట ఎవరన్నా బుద్ధి ఉందండి ఎవరన్నా ఒప్పుకుంటారండి అక్కడి నుంచి విశాఖపట్నం మా ఊరోడు ఎక్కడ రావాలనుకుంటాడు అది దాటి ఇంకొక ఇందూరం పోవాలని కోరుకుంటారండి అది మూడు రాజధానులు ఎవరైనా కోరుకుంటారండి ఏ తెలివైన వాడైనా అంటే నువ్వే తెలివైన వాడివి మూడు రాజధానుల వల్ల అభివృద్ధి అయిపోతుందంటే నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా మీకు ఏంటి ఉన్మాదం ఎమ్మెల్యేలు వీరంగం నిన్న ఒక ఎంపీ ఇక్కడే జరిగింది నా మీద కేసులు పెట్టాను నన్ను పిలిపించి అడగాలంట ఆయన గులాబీ పువ్వు ఇచ్చి వీళ్ళు సార్ సార్ ఇక్కడ డెవలప్ చేయని సార్ ఈ ప్రాంతంలో పుట్టావంటే దానికి ఆయన పెద్ద ఆయన మీద అటాక్ చేసిన ఇది ఏ పని మొన్న చూశారు మీరు విజయ్ కుమార్ని ఏదో అన్నాడని గాడు అన్నాడని పెద్ద ఇష్యూ నా మీద పోలీస్ కేసులు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు మీ ఉన్మాదానికి అద్దు లేదా మీ ప్రవర్తనకి కొంచెమైనా లిమిటేషన్స్ లేవా ఏమనుకుంటున్నారు మీరు కడ మీరు వేరే వాళ్ళని విమర్శించే నైతికకు ఇలాంటి వ్యక్తిని సపోర్ట్ చేసే కాంగ్రెస్ నాయకుల్ని విమనాలండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని మీరు మనుషులా నేను అడుగుతున్నాను అతనికి ఉన్మాదం ఉంది మీకేమైందండి మీరు ఈ రాష్ట్రం ఉండాలి కదా ఇవన్నీ ఫిగర్స్ నేను చెప్పాను సమాధానం చెప్పండి రేపు కాదు ఇది తప్పని చెప్పండి సిఏజీ కాదు మీకు ఒక సిఏజీ ఉంటుంది చెప్పండి ఇవన్నీ తప్పుడు విధానాలు దీనివల్ల చాలా నష్టపోతాం ఇప్పటికే నష్టపోయాం ఇప్పటికే మరో బీహార్ మరి తయారైంది బీహార్ కంటే వరస్ట్గా తయారైంది బీహార్ ముందుకు పోతుంది ఇక్కడ మాత్రం ఇంకా దారుణంగా తయారైంది దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మరొక్కసారి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది నా ఒక్కడి వ్యవహారం కాదు నేను చాలాసార్లు చెప్పాను ఓకే నా బాధ్యతగా నేను చేస్తాను నేను పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఆరోగ్యం బాగుంటే ఉంటా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి కానీ భావితరాల భవిష్యత్తు ఇది మన పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించుకోండి మీకు అందరికీ అవసరం లేకపోతే నాకు కూడా ఏం అవసరం లేదు కానీ అది కాదు ఇష్యూ ఇక్కడ నేను చెప్పకపోతే నేను కూడా చరిత్రహీనుడిగా మారిపోతా నా బాధ్యత నేను చేస్తాను నేను గట్టిగా చెప్తా ఇంకా గట్టిగా చెప్తా వింటారా వినరా రక్షించుకుంటా రక్షించుకోరా అది మీరు ఆలోచించుకోవాలి ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా లేకపోతే మీరు కానీ సపోర్ట్ చేయకుండా మీరు ఇంట్లో పడుకొని మొన్న మా ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఏంటి ఆ దౌర్జన్యాలు ఆయన నిలబడ్డారు ఎందుకు ప్రజలు నిలబడరు మీకు లేదా పేదవాళ్ళకి లేదా మీ పిల్లలు చదువు అవసరం లేదా మీకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తారంటే పెద్ద గొప్ప విషయమని ఇంగ్లీష్ మీడియం చదివిస్తే ఉద్యోగాలు రావాలి కదా ఇంగ్లీష్ మీడియం చదివిస్తే వరదన్నారు ఏమడిగా మేము తెలుగు కూడా ఒక్కోసారి పెట్టుకోవాలంటే ఇంగ్లీషు తెలుగు రెండు మీడియంలు పెట్టండి తల్లిదండ్రులు పిల్లల ఆలోచన విధానం ప్రకారం వాళ్ళ ఛాయిస్ ప్రకారం చదువుకుంటారని చెప్పాం తప్ప అది దానికి పెద్ద ప్రాపగండ ఇలాంటివన్నీ ప్రజలు మబ్బు పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి పేదవాళ్ళు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇలాంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది డబ్బులు వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు కానీ డబ్బులు లేని వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండాల్సి వస్తుంది ఇక్కడ అభివృద్ధి కాకపోతే తీవ్రంగా నష్టపోతాం ఇప్పుడు అందరూ హైదరాబాద్ పోవాలంటే కూలి పనికి మట్టి పనికి హైదరాబాద్ పోవాల పాసి పనికి హైదరాబాద్ పోవాలి ఇంటికాడ కాపలా ఉండాలంటే హైదరాబాద్ పోవాలి గుర్కా పనికి ఇంకొక పక్కన వాడు ఇంట్లో పిల్లలు చూసుకోవాలంటే కొండవాళ్ళు హైదరాబాద్ పని చేసుకొని వాడు చూసుకుంటూ నెలవారిక మళ్ళీ ఇక్కడికి రావాలి వంట చేయాలంటే హైదరాబాద్ పోవాలి ఇక్కడ చేసుకోలేము మనం వేరే ప్రాంతాలు పోవాలి ఇదేనా దట్ ఈస్ వేర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రిబడి ఇది రాజధాని అనేది అందరికీ అవకాశాలు కల్పించే ప్రాంతం ఇది ఒకరికి కాదు ఐటీ ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకపోతే ఉపాధి లేకపోతే వాళ్ళ జీవితానికి పెట్టుబడులు పెట్టాలంటే పెట్టడం ఇలాంటి అనేక విధాలుగా ముందుకు పోయేదానికి ఒక చిన్న చిన్న పనులు చిన్న చిన్న పనులు అన్నీ ఉంటాయి ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి అందరినీ కోరుకుంటూ ప్రజలు ఆలోచించాల్సి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఏ ఎన్క్వైరీ చేసుకుంటే ఏమైనా నేను అడుగుతున్న బుద్ధుడవాళ్ళు అయితే ఇంతవరకు ఒక్క ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించారా మీకు ఎవడో వైట్ కార్డు హోల్డర్స్ కొన్నారు వైట్ కార్డు హోల్డర్స్ తొంభై పర్సెంట్ మన స్టేట్లో వైట్ కార్డు హోల్డర్స్ వాళ్ళని హెరాస్ చేస్తూ చెయ్యి ఎవరు వద్ద ఎవరైనా ఒక్క ఎకరా కొన్నారు లేకుంటే ఇల్లీగలు అని చెప్పు ఎక్కడ చట్టం నేనే చెప్పా అందరూ అడిగారు రైతులు ఏమని అడిగారు మేము అమ్ముకోవాలి దీన్ని బ్యాన్ చేయొద్దని చాలా స్పష్టంగా డిమాండ్ చేసి దట్ ఈజ్ వన్ ఆఫ్ ది కండిషన్ దాన్ని వెంటది ప్రాబ్లం అండి చట్టం ఎక్కడుందండి నీకు అంటే ఉన్మాదుల మాదిరిగా ఎవ్రీడే ఇదే మాట్లాడితే దానికి ఏదో ప్రజలు నచ్చుతారు నమ్ముతారనే తొమ్మిది నెలలు అయింది ఏం చేశారంటే మీరు ఏమన్నా ఎస్టాబ్లిష్ చేశారా పలా అంత ఎక్కడ జరిగిందని చెప్పారా మరి ఏం అధికారం ఉంది మీకు దేనిపైన వేయాలా నీకు అంత నమ్మకం అంటే సిబిఐ పైన మీ బాబాయ్ కేసీ నీకు చాలా నమ్మకంగా సిబిఐ పైన సీబీఐ నీ బెయిల్ క ఫ్రైడే రావాలని ఎందుకు అప్పీలు పోయా మళ్ళా ఎళ్ళు మరి వాళ్ళు కూడా ఆయనకి అడ్వైజ్ చేయొచ్చు కదా మనం సీబీఐ అడుగుతున్నాం సార్ సిబిఐ మీద మనకు గౌరవం ఉంది మనం కూడా పోవాల్సి అని అడగాలి కదా చెప్పేదానికి ఏదైనా ఒక అప్పుడు కూడా ఇదే మరిగా సీబీఐ అంటే నా పైన వేసినప్పుడు చెప్పారు సుప్రీంకోర్టులో వరకు పోయింది ఏమన్నారు వేర్ ఇస్ ది ఎవిడెన్స్ వేర్ ఫ్రైమ్ ఫ్రేమ్ ఆఫేసి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా సిబిఐ అనడం ఏంటి నీ కేసులు ఏం చెప్పారు బోల్డ్ అంత ఎవిడెన్స్ ఆర్థిక ఉగ్రవాదం కింద క్రియేట్ చేశారు ఎప్పుడు కూడా ఈ దేశంలో గుర్తుపెట్టుకోవాల్సింది తప్పులు చేసే చేసిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి తగులుకోకుండా తప్పదు తప్పులు చేయని వాడిని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఏదోది ఎక్కడ అతను ప్రొటెక్షన్ ఇవ్వడం తప్పదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి డెమో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎగ్జిక్యూటివ్ నువ్వు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కేసు పెట్టారు అది కోర్టులో కొట్టేసారు బుద్ధి ఉందా మీకు ఏం కేసు అది ప్రతి కేసు నేను ఎవరు చెప్పాను కేసు పనికిరాని కేసు చెత్త కేసు దాంతో నీకు బుద్ధి ఉంటే నువ్వు రాజీనామా చేయాలి కదా ఈరోజు ఒక మంత్రి డిప్యూటీ సీఎం స్ట్రిక్చర్స్ పాస్ చేశారు ఆ లెటర్ పైన ఒక ఫేర్ ప్రైస్ షాప్ రద్దు చేశారు ఆ జేసీ పైన కూడా పాస్ చేశారు ఎప్పుడు కూడా అవాస్తవాల్ని వాస్తవాలు చేయలేరు ఎల్లప్పుడూ ఫేక్ న్యూస్ చెప్పి ప్రజలను మోసం చేయలేరు ఆల్ ఫేక్ న్యూస్ మీరు ఏం చెప్పారు ఐఐటి ఇచ్చిందంటే రిపోర్ట్ ఇప్పుడు అడుగుతున్నా ఇచ్చారా రిపోర్టు మరి మీకు బుద్ధి ఉందా మీకు ఐఐటి బ్రాండ్ని మీరు ఉపయోగించుకుంటారా రెండోది బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్లో వాడు ఏమన్నాడు గవర్నమెంట్ ఇచ్చిన సాక్ష్యాలన్నీ పెట్టుకొని నేను చేశానని చెప్పాడు కదా అంటే నువ్వు వాళ్ళకు తప్పుడు సాక్ష్యాలు ఇస్తావా తప్పుడు డాక్యుమెంట్స్ ఇస్తావా యు ఆన్సర్ దిస్ ఐ ఆయా మాస్కర్ స్ట్రైట్ క్వశ్చన్ సబ్మెర్జెన్స్ ఎవరు చెప్పారండి మీకు గ్రీన్ ట్రిబ్యునల్లో చాలా స్పష్టంగా చెప్తే దాని మీద నువ్వు మాట్లాడతావా ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడికక్కడ తప్పులు చెప్పి ఏ విధంగా తప్పించుకోవాలో తప్పించుకుంటూ ఎవ్రీ డే నేరాలు చేయడం ఘోరాలు చేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది అదే అలవాటుతో ముందుకు పోతున్నారు మీరు కూడా మీడియా కూడా మీ మీకు ఇంకా కొంచెం పెరిగితనం ఉంది నేషనల్ మీడియా మీకంటే థౌజండ్ టైమ్స్ బెటర్ వాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తున్నారు మీలో మాత్రం ఇంకా రాలా ఏదో మీకు అందరికీ మీరు ఇక్కడ ఉన్నట్టు మీరు మీరంతా లండన్కి వెళ్ళిపోయేడుగా రేపు మీరు ఆలోచించుకుంటున్నారు ఈ రాష్ట్రంలో పుట్టినవాడు ఈ రాష్ట్రంలో ఉంటారు మీరు కూడా ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి నాకు ఒక్కడికే ఈ పోరాటం నాకు ఒక్కడికే పరిమితం కాదు నా ఒక్కడ స్వార్థం కోసం కాదు నేను చేసే పోరాటం మీ అందరి కోసం చేసే పోరాటం ప్రజల కోసం చేసే పోరాటం నిన్న రంగంపేటలో ఏం జరిగిందో మా విలేజ్లో ఏం జరిగిందో అది జరగాలి రాష్ట్రం అంతా వెళ్ళి వీళ్ళ మీటింగ్లకు రాకుండా ప్రజలు బాయికాట్ చేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళకు దానికి ఇంకేం చేయలేదు బలవంతంగా ఎండి తీసుకపోతుంది అందుకే పిలిపిస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నా మీరు చేయగలిగిన గ్రేట్ కాంట్రిబ్యూషన్ వీళ్ళు ఎక్కడికి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వస్తే వాళ్ళు మీటింగ్లో పోవద్దండి ఒకవేళ పిలిచి బలవంతంగా కూర్చొని పెట్టిన కుర్చీ పైన కట్టేసి పెట్టినా విడిపించుకోని వెళ్ళండి అది మీరు చేయండి అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళకి లేకుంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తారు ఈ రాష్ట్రాన్ని చిన్న చిన్న మాటికి ఇది కావద్దండి చాలామందిని విద్య విలేజ్ వాలంటీర్లు పంపించి నీకు రేషన్ కార్డు తీసేస్తాం పెన్షన్ తీసేస్తాం ఇవన్నీ బెదిరిస్తున్నారు ఆ బెదిరింపులు కుదరవు దానిపై కూడా పోరాడతాం ప్రజలకు న్యాయం చేస్తాం థ్యాంక్ యూ